హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహం బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పైనాపిల్ హల్వా ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి నార్మల్గా మనం స్వీట్ షాప్లో ఏ విధంగా హల్వా తయారు చేస్తూ ఉంటారో అదే విధంగా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను ఇక్కడ ఒక పైనాపిల్ని యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసేసి మీడియం సైజులో ఉంది పైనాపిల్ ఈ పైనాపిల్కి పైలయ్య తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకోవాలి ముందుగా నేను ఇక్కడ పీసెస్ కట్ చేసి తీసుకున్నానండి కొంతమంది సెంటర్ పార్ట్ తీసేస్తారు కానీ నేను ఇక్కడ సెంటర్ పార్ట్ కూడా యూస్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ పైనాపిల్ పీసెస్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ పైనాపిల్ పీసెస్ అన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకున్నానండి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకున్నాను మనకి ఇక్కడ పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వడకట్టుకోవాలండి ఈ జ్యూస్లో చిన్న చిన్న పీసెస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది నేను ఇక్కడ వడకట్టి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఒక కప్పు కాన్ఫ్లోర్ యాడ్ చేసుకున్నానండి మెయిన్ కాన్ఫ్లోరు ఒక కప్పు కాన్ఫ్లోర్కి వచ్చేసేసి మూడు కప్పుల పైనాపిల్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా కాన్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పైనాపిల్ జ్యూస్ యాడ్ చేసుకొని పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు యాడ్ చేసుకున్నానండి ఇలా ఒక్కొక్క కప్పు యాడ్ చేసుకుంటూ పిండి ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలి క్లీన్గా ఇక్కడ నేను పైనాపిల్ జ్యూస్లో కూడా ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదండి చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా లూజ్గా చేసుకోవాలి ఒక కప్పు కార్న్ఫ్లోర్కి మూడు కప్పుల పైనాపిల్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ షుగర్ అనేది మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే త్రీ కప్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఒక కప్పు మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనం షుగర్ కలిపేంత వరకు బాగా కలుపుకోవాలి షుగర్ అంతా కలిసిపోవాలండి వాటర్లో నాకు ఇక్కడ వాటర్లో మొత్తం మెల్ట్ అయిపోయింది షుగరు నెక్స్ట్ వచ్చేసేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఫ్లోర్ అండ్ పైనాపిల్ జ్యూస్ అది యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ స్టవ్ హైలోనే పెట్టుకున్నాను స్టవ్ హైలో పెట్టుకున్న తర్వాత యాడ్ చేసేసి బాగా కలుపుతూ ఉడికించుకుంటున్నాను ఇక్కడ మనం ఇక్కడ షుగర్ సిరప్లో వేయగానే ఉండలు కడుతూ ఉంటుందండి బాగా కలిసేలా కలుపుకోవాలి లేదంటే ఒకే దగ్గర ఉండలు కట్టి గట్టిగా మాడిపోతూ ఉంటుంది మనము ఎప్పుడైతే ఫ్లోర్ పైనాపిల్ జ్యూస్ యాడ్ చేస్తామో అప్పటి నుంచి గట్టిగా అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా అంత పర్ఫెక్ట్గా వస్తుందండి హల్వా లేదంటే ఉండలు ఉండలుగాను ఉంటుంది నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయలేదు మీరు ఇక్కడ చూసినట్లయితే కలర్ కూడా ఎంత బాగా వస్తుందో తెలుస్తుంది అంతేకాకుండా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా స్వీట్ ఈజీగా చాలా త్వరగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు మనం స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది అంతేకాకుండా మనం ఇందులో నెయ్యి కూడా యూజ్ చేస్తామండి ఫ్రెష్ నెయ్యి యూస్ చేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ అడుగు మాడిపోకుండా బాగా కలుపుకుంటున్నానండి అడుగు ఒక్కసారి మాడిపోయిందంటే స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి అడుగు మాడే స్టేజ్ వచ్చినప్పుడు మనము కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకుంటూ కలపాలి ఇక్కడ నాకు ఇంకా దగ్గర పర్లేదండి ఇంకా కొంచెం దగ్గర అయిన తర్వాత నెయ్యి యాడ్ చేద్దామని కలుపుతూ ఉన్నాను ఇక్కడ కొంచెం గట్టిగా అయిపోయింది నేను ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇక్కడ ఉడికించుకుంటున్నానండి హల్వా వచ్చేసి డైరెక్ట్గా ఒకేసారి నెయ్యి యాడ్ చేయకూడదండి నేను ఇక్కడ వచ్చేసేసి ఒక కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను ఒక్కొక్క టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి అలా అయితే కరెక్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో తెలుస్తుంది మీరు ఎందులో కావాలనుకుంటే జీడిపప్పులు కానీ బాదం పప్పు పీసెస్ కానీ లేదా గింజలు కానీ యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఎలాంటివి యూస్ చేయట్లేదండి నార్మల్గానే ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఈ పైనాపిల్ హల్వా వచ్చేసేసి మామిడి తాండ్ర ఉంటుంది కదండి సేమ్ అదే టేస్ట్తో ఉంది నేను ఇక్కడ షుగర్ కూడా చాలా తక్కువగా వేసుకున్నాను కొద్దిగా పుల్ల పుల్లగా తీగ తీగా చాలా టేస్టీగా ఉంది నేను ఇక్కడ ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నానండి నేను ప్లేట్కి ఎటువంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేయలేదు నార్మల్గానే తీసుకున్నాను ఈ ప్లేట్లో మనం ప్రిపేర్ చేసుకున్న హల్వా మొత్తం వేసేసుకుంటున్నాను ఈ హల్వా మాత్రం పిల్లల కాంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి అంత టేస్టీగా ఉంది అంతేకాకుండా ప్రిపేర్ చేయడం కూడా ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోయిందండి నాకు వచ్చేసి నేను ఇక్కడ ప్లేట్లోకి మొత్తం తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోపే నాకు ఆరిపోయింది హల్వా వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుందండి ఎంత ఈజీగా లే లేసి వస్తుందో ప్లేట్కి నేను ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఎలాంటివి ఈ ప్లేట్కి గ్రీస్ చేయలేదు అయినా కానీ హల్వా ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను హల్వాని మనకు నచ్చిన షేప్లో డైమండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు పీసులుగా మనకి ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి నేను వచ్చేసేసి ఒక కప్పు కార్న్ఫ్లోర్కి మూడు కప్పుల పైనాపిల్ జ్యూసు అలాగే ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను నెయ్యి మాత్రం ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చండి అండి అది మన ఇష్టము ఇక్కడ మీరు చూస్తే పీసెస్ కూడా ఎంత ఈజీగా వస్తున్నాయో తెలుస్తుందండి అంతేకాకుండా హల్వా కూడా ఎంత స్మూత్గా ఉందో ఇక్కడ మీకు వీడియోలో తెలుస్తుంది చాలా స్మూత్గా ఉందండి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేటట్టుగా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది హల్వా మాత్రం నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నానండి అలాగే నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హల్వా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఒకసారి ట్రై చేసి చూడండి మొదటిసారి చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్